హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వంటకి. సో ఈరోజు మీకు చూపించబోయే వంట పెసరపప్పుతో హల్వా చేయటం. సో దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ముందుగా మనకు ఒక కప్ పాలు కావాలి, నెయ్యి, పెసరపప్పు, షుగర్, ఇలాచీ 2, బాదాం, పిస్తా. ఇప్పుడు తయారు చేయడం చూద్దామా. ఓకే, ముందుగా మనం ఈ పెసరపప్పుని వేయించుకుందాము. దోరగా వేయించుకోవాలి. సో ఈ పెసరపప్పుని ఇలా వేయిస్తూ మార్చకోకుండా మనం తిప్పుతూనే ఉండాలి గరిటతోటి. మనకు ఇవి అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ మంచిగా వస్తుంది, కాస్త బ్రౌన్ కలర్లో అయిపోతుంది. సో ఇవి కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. సో ఇది కాస్త చల్లారిపోయాక మనము మిక్సీ పట్టేసుకుందామంట. ఇప్పుడు దీన్ని ఇలా ఫైన్ పౌడర్ గా చేసేసుకోవాలి. ఇలా ఉండాలి. పాన్ మళ్ళీ ఆన్ చేసేసుకుని నెయ్యి హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం ఫైన్ గా పౌడర్ చేసుకున్న మూంగదాలు వేసేద్దాము. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది సిమ్ లోనే కుక్ చేసుకోవాలి. మనం మీడియం హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంతలోపు మనం ఇలాచీని దంచేసుకుందామంట. సో 5 మినిట్స్ వరకు ఇలా తిప్పేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం మిల్క్ పోసేద్దాము. కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే మంచి అరోమా వస్తుంది, అప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఉండలు కడుతున్నట్టు అనిపిస్తే మనం అప్పుడప్పుడు నెయ్యిని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు ఈజీ అవుతుంది మనకు మిక్స్ చేయడానికి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, సిమ్ లోనే కుక్ చేయాలి. మరి మీడియం హై ఫ్లేమ్ లో అయితే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ హల్వాకు మనకు నెయ్యి ఎక్కువ కావాల్సి వస్తుంది. హల్వా అంటే నెయ్యి పనే కదా చేయడం. సో షుగర్ యాడ్ చేద్దామంట. 1 కప్ వరకు షుగర్ తీసుకున్నా కదా, షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేయాలి. నాకైతే మంచి స్మెల్ వస్తా ఉంది. ఇప్పుడు నేను ఇలాచీ కూడా వేసేస్తున్నాను, ఇలాచీ పౌడర్. చూసారా షుగర్ వేశాక ఎలా చేంజెస్ వచ్చిందో. దీన్ని కూడా కాస్త సిమ్ లోనే పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. సో ఇప్పుడు ఇంకా మనకు నెయ్యి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వరకు మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను.
నెయ్యి దీనికి ఎంత పడితే అంత బాగుంటుంది. చూసారా ఎలా వచ్చిందో. సో ఇప్పుడు మనము పిస్తా బాదాం ఉన్నాయి కదా వాటిని నెయ్యిలో వేయించేసుకుందాము. యాక్చువల్గా నేను ఫస్ట్ నెయ్యి పెట్టినప్పుడే వేయించుకోవాల్సింది. సో మీరు ఫస్ట్ నెయ్యి పోసినప్పుడే మీరు వేయించేసుకోండి. నెయ్యి కాగిపోయింది. సో ఇప్పుడు నేను బాదాం పిస్తా యాడ్ చేసేస్తున్నా. లైట్ గా దోరగా వేయి చేసుకుంటే చాలు. మనకు పంటికి అక్కడక్కడ తగులుతుంటే తినేటప్పుడు చాలా టేస్టీ ప్లస్ హెల్తీ కూడా. పెసరపప్పు పిస్తా బాదాం రిచ్ ఇన్ ప్రోటీన్స్ కదండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవి ఇవి అయిపోయాయి. ఇందులోకి యాడ్ చేసేస్తున్నా. నాకైతే మంచి స్మెల్ వస్తా ఉంది. సో మీకు నా వంటలు నచ్చుతున్నాయా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. చూసారా ఎంతో టేస్టీ అయిన పెసరపప్పుతో హల్వా ఇలా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునే నార్మల్ హల్వాస్ కన్నా ఇదొక వెరైటీగా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకుందామంట. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఈ బౌల్ లో సర్వ్ చేసేసుకుందామంట. చుట్టూ టేస్టీ అయిన పెసరపప్పుతో హల్వా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో చెప్తారనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.